సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆయన మీద వెంటనే మీరు సస్పెండ్ చేయండి, ఎందుకంటే ఆయన లేకుండా ఒక మూట లోపలికి ఎలా వస్తుంది, బయటికి ఎలా వస్తుంది? తాళం తీయాల్సింది ఆయన, తాళం వేయాల్సింది ఆయన, అవునా? మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేస్తూ పోమా? ఒక ఆడబిడ్డ, ఆమె ఎవరో, ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని, ఇంత సరుకుల్ని ఒక లారీ నుంచి ఇంకో లారీ తొలగించడం, ఈ డేటా ఎంట్రీ చేసుకోవడం, హమాలని మేనేజ్ చేయడం, ఎక్కడేం ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మేడంకి తిప్పుకోదా? వచ్చి ఉన్నారు, అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే. ఓకే, అది వెంటనే చేయండి. ఇదేంటి, రెండోది ఏంటి, మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు, సరుకులు చేర్చడం వరకు ఓకే, నాకు ఇబ్బంది ఏమీ లేదు. రెండవ మాఫియాని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి. కానీ దీంట్లో అవకతవకలు ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి. లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రేపు రేషన్ షాప్ డీలర్ని నేను పిలిచిన మాట అప్పుడు ఏం చేస్తారు, మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా. మీరు ఆఫీసర్ కాబట్టి మీరు అలా చెప్పి ఉండకపోవచ్చు, లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు. నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చే సరుకే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి. రెండోది, ఈ సంస్కృతి ఏదైతే ఉందో, లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో, అది అవినీతికి దారితీసేటువంటి ఒక ప్రాసెస్. కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. మీరు నిజాయితీగా చేసినా, నేను నిజాయితీగా చేసినా, నిజాయితీగా కనిపించాలి కూడా. ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోదు, అది కనిపించాలి కూడా కదమ్మా. మీరు ఆదు అనే వరకు మిగతా నియోజకవర్గాలు ఎలా చేస్తారు నేను అడగను, ఆదు అనే వరకు ఆ ప్రొసీజర్ని ఆపండి. తప్పనిసరిగా మూటలు దిగాలి, ఇక్కడ ఇవ్వాలి, మళ్ళీ వెళ్ళాలా? అలాగే ఉంటానమ్మా.